హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ రెసిపీ అండి. అదే పాలతాలికలు. ఇది వినాయకునికి ఎంతో ప్రీతికరమైనదట అండి. అందుకని వినాయక చవితి రోజు ఈ పాలతాలికలను మ్యాక్సిమం అందరూ ఇంట్లో తయారు చేసి వినాయకునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ రోజే కాకుండా మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా చేస్తూ ఉంటాం. కానీ వినాయక చవితి రోజు ఈ పాలతాలికలకి స్పెషల్ టేస్ట్ అయితే వస్తుందండి. ఎందుకో మరి. ఓకే, సో ఈరోజు మన ట్రెడిషనల్ రెసిపీ అయిన పాలతాలికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను రెసిపీ తయారు చేయడానికి ముందు రోజు రాత్రి బియ్యాన్ని నానపెట్టేసుకున్నానండి. మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయింది. తర్వాత బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని జల్లెళ్ళలో వేసి ఈ విధంగా వాటర్ అంతా పోయేటట్టు వడకట్టుకోవాలండి. తర్వాత నేను ఈ కప్పుతో 2 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకున్నానండి. బియ్యంలోని వాటర్ అంతా చక్కగా వళ్ళిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద బియ్యం మొత్తాన్ని ఈ విధంగా పరుచుకొని గాలికి ఆరబెట్టుకోవాలండి. ఇక్కడ నేను డైనింగ్ టేబుల్ మీద ఫ్యాన్ గాలి తగిలేటట్టు ఆరబోసాను. ఒక్క అరగంటలోనే ఆరిపోయి చూసారు కదండి, ఒక అరగంట తర్వాత బియ్యం చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు ఈ బియ్యం మొత్తాన్ని దగ్గరగా చేర్చుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. మీరు ఈ రెసిపీని మార్కెట్లో దొరికే నార్మల్ బియ్యం పిండి ఉంటుంది కదండి, దాంతో కూడా తయారు చేసుకోవచ్చు. కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఈ రకమైన ప్రాసెస్ని ఫాలో అవ్వండి, మంచిది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని జల్లెళ్ళలో వేసి జల్లించుకోవాలండి. సో అప్పుడు మెత్తని బియ్య పిండి సపరేట్ అయిపోతుందండి, దాంతో మనం పాలతాలికలను ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా బయట దొరికే పొడి బియ్య పిండి కన్నా ఇలా తడిపిండితో ఈ రెసిపీ చేసినట్లయితే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఈజీగా తడిపిండి రెడీ అయిపోయింది కదా. తడిపిండి ఇలా ఉండ చేసినట్లయితే ఉండకట్టాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి కాస్త కరిగిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్, బాదం తీసుకున్నానండి. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేతితో సహా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఉంచండి. అదే కడాయిలోకి 1 కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి, అంటే 1/2 కప్ అన్నమాట. మీరు మొత్తం 1.5 కప్ బెల్లాన్ని తీసుకోవచ్చండి, కానీ షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా రెండింటిని కలుపుకుంటూ కరిగే విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత బెల్లం, పంచదార 2 కరిగిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా 1 నిమిషం పాటు మరిగితే చాలండి, ఎక్కువ మరగన అవసరం లేదు. సో స్టవ్ను ఆఫ్ చేసేసుకుని బెల్లం పాకాన్ని పక్కన పెట్టి ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద వేరొక కడాయి నుంచి అందులోకి 1 టీ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని రోలింగ్ బాయిల్ రానివ్వండి. ఇక్కడ మనం తడిపిండిని తీసుకుంటున్నాం కాబట్టి 1 టీ స్పూన్ వాటర్ని వేసామండి. పొడిపిండి అయితే కాస్త ఎక్కువ వాటర్ పడుతుంది, తడిపిండి దగ్గర మనం జాగ్రత్త చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని రోలింగ్ బాయిల్ రానివ్వండి. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ వస్తున్నప్పుడు అందులోకి మనం తీసుకున్న 1 కప్పు బియ్య పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి. నార్మల్ పొడిపిండికి అయితే మనం 1 కప్పుకి 2 కప్పులు తీసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా బియ్యపిండి అంతా ఉడికి కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందు కరిగించి పెట్టుకున్నాం కదండి బెల్లం సిరప్, దానిని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకునే తాలికలు చప్పగా ఉండకుండా స్వీట్గా ఉంటాయండి, అందుకని ఈ సిరప్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. బియ్యపిండి వేయడానికి ముందు వాటర్లో బెల్లాన్ని వేసినట్లయితే ఆ తర్వాత వేసిన బియ్యపిండి ఉడకనట్టు అనిపిస్తుందండి నాకు, అందుకని నేను ఈ విధంగా పిండి ఉడికిపోయిన తర్వాత ఈ సిరప్ని యాడ్ చేసుకుంటున్నాను. సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ పిండి కడాయి నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. పిండి ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుని 10 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికిన పిండిని పక్కన పెట్టి ఉంచాలి. 10 నిమిషాల తర్వాత పిండి పూర్తిగా చల్లారిపోతుందండి, అప్పుడు మనం తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి. పిండి చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
సో ఇప్పుడు ఈ పిండిని మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. మీకు చేతులకు అంటుకుంటున్నట్లయితే కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని మ్యాష్ చేయండి. ఇలా చేయటం వలన ఏంటంటే తాలికలు చాలా స్మూత్గాను పగుళ్ళు లేకుండా చక్కగా వస్తాయండి. అందుకని ఒక 5 సెకండ్ల పాటు మనం ఈ పిండిని మ్యాష్ చేసుకొని అప్పుడు తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు కాస్త పొడి పిండిని యూజ్ చేసి ఒక చిన్ని పిండి ముద్దను తీసుకుని 2 చేతుల మధ్యన పెట్టి ప్రెస్ చేయండి. పొడుగ్గా తాలికలు ఈజీగానే రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చేతుల మధ్యనే కాకుండా మనం ప్లేట్ మీద పెట్టి కూడా రోల్ చేసినట్లయితే ఇలాగే చక్కగా వచ్చేస్తాయండి. మరీ లావుగా కాకుండా, అలా అని మరీ సన్నగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్లు మీడియం సైజుగా ఉండేటట్టు తయారు చేసుకోండి. సో ఈ తాలికలు కాస్త పొడుగ్గుంటేనే మంచిదండి, మనం పాలలో వేయగానే విరిగిపోతాయి కదా. అందుకని ఈ విధంగా అన్ని తాలికల్ని చుట్టి సిద్ధం చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను చివరి పిండిలో కొన్ని ఉండ్రాళ్ళను కూడా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పుని యాడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే పాల తాలికల్లోకి పెసరపప్పుని యాడ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడూ వేయనట్లయితే ఇలా ఒక్కసారి వేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా పెసరపప్పుని వేసిన తర్వాత కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఆ విధంగా స్మెల్ వచ్చి దోరగా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ పప్పుని వేరొక బౌల్లోకి తీసేసుకుని కాస్త కడిగి పక్కన పెట్టి ఉంచండి. తర్వాత అదే కడాయిలోకి 2 కప్స్ వరకు వాటర్ని వేయండి. ఈ వాటర్ కాస్త రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందు కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి పెసరపప్పు, దాన్ని ఎసర్లోకి వేసేసుకోవాలి. పప్పును వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి. తర్వాత అందులోకి నేను పచ్చి కొబ్బరిని 1/2 కప్ వరకు తీసుకుని వాటర్లోకి వేస్తున్నాను. కొబ్బరి అనేది ఆప్షనల్ అండి, మనం డ్రై ఫ్రూట్తో పాటు నేతిలో ఫ్రై చేసుకొని చివరిలో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తురిమి పాలలో వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. మాకు ఇలా కాస్త ఉడికి పచ్చి కొబ్బరి టేస్ట్ తగులుతూ ఉంటే ఇష్టం, అందుకని ఇలా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూసారు కదండి, పప్పు సగం కంటే కాస్త ఎక్కువ ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం పాలని యాడ్ చేసుకోవాలి. అంటే కొబ్బరి పప్పు రెండు ఉడకాలన్నమాట. ఇక్కడ నేను 3 కప్పుల పాలని యాడ్ చేసుకుంటున్నానండి. అన్నింటినీ ఒకే కప్పుతో మెజర్ చేసి తీసుకుంటున్నానండి. 2 కప్పుల నీళ్ళకి 3 కప్పుల పాలని వేశాను. మీరు ఇక్కడ ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు అండి, 2 కప్పుల నీళ్ళకి 2 కప్పుల పాలని తీసుకోవచ్చు. నేను కాస్త ఎక్స్ట్రా వేసుకున్నాను. ఈ విధంగా పాలని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పొంగొచ్చే వరకు మరిగించండి. ఈలోపు ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి కొద్దిగా వాటర్ని వేసి ఈ విధంగా మిక్స్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు ఈ స్లరీని పాలలోకి వేసేస్తానండి. జనరల్గా ఈ పిండి వాటర్ని తాలికలు వేసిన తర్వాత వేస్తూ ఉంటారు. అలా తాలికలు వేసిన తర్వాత పిండిని వేస్తే సరిగా మిక్స్ చేయడానికి కుదరదండి, అలాగే తాలికలు కూడా విరిగిపోతాయి. అందుకని నేను ముందు ఈ పిండిని వాటర్లోకి వేసేసి తర్వాత తాలికల్ని వేస్తాను. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పిండిని వేసిన తర్వాత. ఈ పిండి ఒక్క 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి నేను మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తాలికల్ని వేసేసుకుంటానండి. వీటిని అలాగే జాగ్రత్తగా విరిగిపోకుండా వేసేసేయండి. తాలికల్ని వేసిన వెంటనే గరిటెని పెట్టి మిక్స్ చేసేయకూడదండి, అవి పాలలోకి మునిగేలా అలా టచ్ చేసి మూతని సైడ్కి ఉంచి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మూతని కూడా సైడ్కి పెట్టి ఉంచాలండి, క్లోజ్ చేసేయకూడదు, పాలు పైకి పొంగిపోయినట్లు అయిపోతాయి. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత తాలికలు కాస్త చిక్కపడ్డాయి కదండి. మూతను తీసేసిన తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసుకుని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత ఫ్లేవర్ కోసం అందులోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని, అలాగే మనం ముందు కరిగించుకున్న బెల్లాన్ని వడగట్టి వేయండి. అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చివరిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని నెయ్యితో సహా వేసేయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పాలతాలికలు రెడీ. ఈ వినాయక చవితికి ఇలా పాలతాలికలను తయారు చేసి నైవేద్యంగా సమర్పించి ఆ గణనాథుని అనుగ్రహాన్ని పొందండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.